ఐపీఎల్ ప్రపంచంలోనే పెద్ద ఇంకా మోస్ట్ వాచ్డ్ క్రికెట్ లీగ్ బీసీసీఐ ప్రపంచంలోనే పెద్ద ఇంకా రిచెస్ట్ బోర్డ్ ఇదే ఐపీఎల్ ని ఆర్గనైజ్ చేస్తుంది బిలియన్ డాలర్ కంపెనీలన్నీ కూడా బీసీసీఐ వెనకతలు పడతాయి అడ్వర్టైజ్మెంట్ కోసం కొన్ని ఫ్రాంచైజీస్ అయితే టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఇప్పటి వరకు ఐపీఎల్ తో కలిసి ఉన్నాయి కానీ కొన్ని ఫ్రాంచైజీస్ ని మాత్రం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ టెర్మినేట్ చేసేసింది ఇలా టెర్మినేట్ చేసిన ఫ్రాంచైజీస్ లో ఒక నేమ్ చెందిన ఛార్జర్స్ ఇయర్ కెప్టెన్సీలో ఇండియా టీమ్ సౌత్ ఆఫ్రికాలో అన్ని పెద్ద క్రికెట్ టీమ్స్ ని ఓడించి టీ వరల్డ్ కప్ సెలబ్రేట్ చేసుకుంటుంది నిజానికి చెప్పాలంటే ఆ ఇన్సిడెంట్ తర్వాతనే టీవంటీ యొక్క క్రేజ్ ఇండియాలో పెరుగుతూ వచ్చింది దాని తర్వాత ఇయర్ టూ ఎయిట్ లో ఇండియాలో ఐపీఎల్ లాంచ్ చేయడం జరుగుతుంది అప్పటికే ఐపీఎల్ లో చాలా టీమ్స్ ఉన్నాయి అందులో ఒక టీం పేరే డెక్కన్ ఛార్జర్స్ ఈ టీమ్ లోనైతే చాలా మంది స్టార్ ప్లేయర్స్ ఉన్నారు లైక్ గిల్క్రిస్ట్ వివిఎస్ లక్ష్మణ్ షాహిద్ అఫ్రిది ఆండ్రూ సైమన్స్ రోహిత్ శర్మ హెర్షల్ గిబ్స్ ఇంకా స్కాట్ స్టైరీస్ అలానే బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే ఆర్పి సింగ్ ప్రగ్యాన్ ఓజా ఇంకా చముండా వాస్ లాంటి ప్లేయర్లు కూడా ఈ టీమ్ లో ఉన్నారు టీమ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇంకా చాలా డేంజరస్ గా కూడా క్రికెట్ ఎక్స్పర్ట్స్ అయితే అన్నారు ఈ టీంకి తిరిగే లేదు అని కానీ ఇంత స్ట్రాంగ్ అండ్ డేంజరస్ టీం అయినా కూడా వాళ్ళ ఫస్ట్ సీజన్ అయితే చాలా వర్స్ట్ గా అయ్యింది ఇంకా ఫస్ట్ సీజన్ లో ఈ టీం అయితే బాటం లైన్ లో ఉంది కానీ తర్వాత సంవత్సరం టూ థౌజండ్ నైన్ లో ఈ టీంలో అయితే కొంచెం డిఫరెంట్ జోషే కనిపిస్తుంది అందరు ప్లేయర్స్ కూడా మంచి ఫామ్ లో ఉన్నట్టున్నారు తర్వాత ఫైనల్ ఫైనల్స్ లో ఆర్సీబీని ఓడించి ఆ సీజన్ లో ఐపీఎల్ ఛాంపియన్స్ గా నిలిచారు సీజన్ అయితే గెలిచేశారు కదా అందుకే వీళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరుగుతూ వచ్చింది ఇంకా ఎలానో టీంలో స్టార్ ప్లేయర్స్ కూడా బానే ఉన్నారు అందుకే ఈ టీం యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే పెరుగుతూ పోయింది తర్వాత సీజన్ టూ థౌజండ్ టెన్ ఇందులో అయితే ఈ టీం సెమీఫైనల్ వరకు వెళ్ళింది తర్వాత టూ థౌజండ్ లెవెన్ లో కుమార్ సంగకరా అయ్యాడు ఈ టీం యొక్క కెప్టెన్ కానీ అక్కడే వచ్చింది అసలైన చిక్కు కుమార్ సంగకరా యొక్క పర్ఫార్మెన్స్ అయితే సీజన్ అంతా చాలా వర్స్ట్ గా ఉంది టూ థౌసండ్ లో ఈ టీం అయితే సెవెంత్ పొజిషన్ లోనే మిగిలిపోయింది తర్వాత ఐపీఎల్ టూ థౌజండ్ ట్వెల్వ్ యొక్క సీజన్ డెక్కన్ ఛార్జెస్ కి అయింది లాస్ట్ సీజన్ టూ థౌజండ్ ట్వెల్ లో కూడా టీం యొక్క కెప్టెన్ అయితే ఉన్నాడు కుమార్ సంగకరానే కానీ ఈసారి కూడా కుమార్ సంగకరా యొక్క పర్ఫార్మెన్స్ చాలా చాలా పూర్ గా ఉంది ఈ సీజన్ లో కూడా టీమ్ వర్స్ట్ గా ఎయిత్ పొజిషన్ లో ఉంది ఏప్రిల్ మేలో ఐపీఎల్ అయితే అయిపోయింది కానీ జూన్ టూ ఈ న్యూస్ వచ్చింది డెక్కన్ చార్జెస్ ఫ్రాంచైజ్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఫేస్ చేస్తుంది అని ఆ క్రైసిస్ ఎంత ఎక్కువైపోయాయంటే ఫ్రాంచైజ్ కనీసం ప్లేయర్స్ కి శాలరీ కూడా ఇవ్వలేకపోతుంది ఇంకా ఫ్రాంచైజీ ఫీజ్ ఏదైతే ఉంటుందో అది కూడా వీళ్ళు కట్టలేకపోతున్నారు ఇవన్నీ చూసి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వీళ్ళకొక నోటీస్ ని ఇస్తుంది టెన్త్ ఆగస్ట్ లోపు అన్ని పేమెంట్స్ ని క్లియర్ చెయ్యమని లేదంటే మీకు అగేన్స్ట్ గా ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని కానీ టెన్త్ ఆగస్ట్ రాని వచ్చేసింది ఫ్రాంచైజ్ ఆ పేమెంట్ డ్యూస్ ని క్లియర్ చేయలేకపోతుంది తర్వాత ఫోర్టీన్త్ ఆగస్ట్ న ఫ్రాంచైజ్ చైర్మన్ టి వెంకట్రామ్ కి ఇంకా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కి ఒక మీటింగ్ అవుతుంది ఆ మీటింగ్ లో మెయిన్ గా త్రీ పాయింట్స్ డిస్కస్ చేశారు ఫస్ట్ పెండింగ్ పేమెంట్స్ సెకండ్ ఏ విండప్ పిటిషన్ బై ఐసిఐ దట్ పుట్ ద కంపెనీ ఆన్ ద వెబ్జ్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ అంటే ఫ్రాంచైజ్ సర్దేయడానికి రెడీగా ఉందని అర్థం థర్డ్ చార్జెస్ క్రియేటెడ్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ బ్యాంక్ ఆన్ ద ఫ్రాంచైజ్ అగ్రిమెంట్ ఈ మీటింగ్ అయిన తర్వాత డెక్కన్ అండ్ ఛార్జెస్ కి వన్ మంత్ గడువు ఇచ్చారు ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ లోపు అన్ని విషయాలు అంటే అన్ని డ్యూస్ క్లియర్ చెయ్యమని దీని తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ లోనే బిసిఐ ద్వారా డెక్కన్ అండ్ ఛార్జెస్ కి ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది అందులో క్లియర్ గా రాసింది ఇచ్చిన డెడ్ లైన్ లోపు అన్ని థింగ్స్ ని ఫిక్స్ చేయకపోతే డెక్కన్ ఛార్జెస్ విల్ బి టెర్మినేటెడ్ అని అప్పుడే డెక్కన్ ఛార్జెస్ అయితే క్లెయిమ్ చేస్తుంది ఎస్ బ్యాంకే అన్ని డ్యూస్ క్లియర్ చేయాలి అని కోరుకుంటుంది అని ఇంకా డెక్కన్ ఛార్జెస్ ఇది కూడా క్లెయిమ్ చేసింది ఇలా చెప్పిన తర్వాత కూడా మాకు బీసీసీఐ నుంచి ఎలాంటి రిప్లై రాలేదు అని అంటే ఇది క్లియర్ డెక్కన్ ఛార్జర్స్ అయితే అనుకుంది మేము ఎస్ బ్యాంక్ తో కలిసి అన్ని డ్యూస్ క్లియర్ చేసేస్తాం ఇంకా నెక్స్ట్ సీజన్ ఐపీఎల్ లో కూడా ఉంటామని కానీ బీసీసీఐ ఫోర్టీన్ సెప్టెంబర్ న అంటే ఏ డెడ్ లైన్ ఇచ్చారో దానికంటే రోజు ముందు ఒక ఎమర్జెన్సీ మీటింగ్ ని కండక్ట్ చేస్తుంది ఆ మీటింగ్ లో క్లియర్ గా చెప్తారు ఐపీఎల్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో క్రెడిబిలిటీ ఏదైతే ఉందో ఇంటిగ్రిటీ ఏదైతే ఉందో దాన్ని మేము రిస్క్ లో పెట్టలేము కానీ డక్కన్ ఛార్జర్స్ ఏదైతే చేస్తుందో అది కి అంత సాటిస్ఫాక్టరీ గా ఏం లేదు డక్కన్ ఛార్జర్స్ టెర్మినేట్ చేసేసింది ఫర్ బ్రీచింగ్ కాంట్రాక్ట్ టర్మ్స్ అప్పుడు డెక్కన్ రాంగ్ అంటుంది ఇంకా క్వశ్చన్ రైజ్ చేస్తుంది ఎలా డెడ్ లైన్ ముందే ఈ డెసిషన్ తీసుకున్నారు అని ఇంకా డెక్కన్ క్రోనికల్ అయితే ఇప్పుడు కంప్లీట్ గా బ్యాంక్ కరప్ట్ అయిపోయినట్టు కనిపిస్తుంది డెక్కన్ ఛార్జర్స్ అయితే కోర్టుకు వెళ్లింది బీసీసీఐ ఛాలెంజ్ చేసింది కానీ ఇంకో వైపు నుంచి టీమ్ అమ్మోడిపోవడం స్టార్ట్ నిజానికి కొంచెం టైం వరకు డెక్కన్ చార్జర్సే కేసు గెలుస్తున్నట్టు కనిపిస్తుంది బాంబే హైకోర్టు అయితే తీర్పిచ్చింది ఆ తీర్పులో బాంబే హైకోర్టు బీసీసీఐ మీద ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ పెనాల్టీ వేసింది ఇంకా బాంబే హైకోర్టు ఇది కూడా చెప్పింది తప్పు మొత్తం బీసీసీఐదే అని ఇప్పుడు బీసీసీఐకి అయితే డెక్కన్ ఛార్జర్స్ కి పే చేయాల్సి ఉంది ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ క్రోర్స్ విత్ టెన్ పర్సెంట్ పెనాలిటీ ఇప్పుడు ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఏంటంటే బీసీసీఐ నిజంగానే ఆ అమౌంట్ ని పే చేసిందా వెల్ దీని గురించి అయితే మనం వీడియోలో తర్వాత మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు మాట్లాడుకుందాం డెక్కన్ ఛార్జర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలా అయ్యింది అని బిడ్డింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడు రెండు పెద్ద పెద్ద గ్రూపులైతే అయితే దీన్ని కొనడానికి రెడీగా ఉన్నాయి ఒకటి పీవీపీ వెంచర్స్ లిమిటెడ్ బేస్డ్ అవున్ హైదరాబాద్ ఇంకోటి సన్ టీవీ నెట్వర్క్ ఫ్రమ్ చెన్నై పీవీపీ అయితే ఆఫర్ చేసింది ఓన్లీ ట్వంటీ నైన్ క్రోర్స్ పర్ సీజన్ కానీ సన్ టీవీ ఆఫర్ చేస్తుంది ఎయిటీ ఫైవ్ క్రోర్స్ పర్ సీజన్ ఇప్పుడు బీసీసీఐ కొంచెం హ్యాపీ అవుతుంది ఎందుకంటే సన్ టీవీ డెక్కన్ ఛార్జెస్ చార్జెస్ కంటే ఎక్కువ పే చేస్తుంది కాబట్టి అప్పుడే ఫామ్ అయింది ఒక కొత్త టీం దాని పేరే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రెండ్ సన్ టీవీ ఏదైతే ఉందో అది ఇండియాకి చెందిన వన్ ఆఫ్ ది బిగ్గస్ట్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీకి వచ్చేసరికి దీని వాల్యుయేషన్ అయితే త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ దగ్గర ఉంది దీని ఓనర్ ఇంకెవరో కాదు కళా ఈ అంతా టూ థౌసండ్ ట్వల్ లో కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సీజన్ అయితే ఐపీఎల్ టూ థౌసండ్ థర్టీన్ అదే సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క ఫస్ట్ సీజన్ కానీ ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే డెక్కన్ చార్జెస్ యొక్క ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు నిజానికి సన్ రైజర్స్ ఏదైతే ఉందో అది డెక్కన్ చార్జెస్ యొక్క ట్వంటీ మెయిన్ ప్లేయర్స్ ని రిటైన్ చేస్తుంది కుమార్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్కి కి కూడా కెప్టెన్ సీజన్ అయితే స్టార్ట్ అయింది కానీ సీజన్ స్టార్ట్ అవుతూనే టీమ్ కూడా ఓడిపోవడం స్టార్ట్ అయింది అరౌండ్ నైన్ మ్యాచెస్ అయిన తర్వాత కుమార్ సంఘకరాని కెప్టెన్ నుంచి తీసేసి కెమెరాన్ వైట్ ని కెప్టెన్ చేస్తారు టీం అయితే అప్పుడు కొంచెం బాగానే పర్ఫామ్ చేస్తుంది టీం మెల్లగా ప్లే ఆఫ్స్ వరకు కూడా వెళ్ళింది కానీ రాజస్థాన్ రాయల్స్ తో ఓడిపోయి బయటకు వచ్చేస్తుంది ఇంకే ఉంది తర్వాత వచ్చింది ఐపీఎల్ సీజన్ టూ ఫోర్టీన్ ఇందులో శిఖర్ ధావర్ ని సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కి కెప్టెన్ చేశారు కానీ ఈ సీజన్ లో కూడా పాయింట్స్ టేబుల్లో టీం అయితే నెంబర్ సిక్స్ లోనే ఉండిపోయింది తర్వాత ఐపీఎల్ సీజన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇంకా ఈసారి డేవిడ్ వార్నర్ అయ్యాడు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం యొక్క కెప్టెన్ కానీ ఎన్ని చేసినా ఏం ఉపయోగం లేదన్నట్టు ఐపీఎల్ సీజన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో కూడా టీమ్ అయితే సిక్స్త్ పొజిషన్ లోనే ఉంది ఐపీఎల్ సీజన్ టూ థౌజండ్ సిక్స్టీన్ సన్ైజర్స్ హైదరాబాద్ కి ఇదే ఒక మంచి ఇయర్ టీం యొక్క కెప్టెన్ ఫామ్ లో ఉన్నాడు ఇంకా బువి కూడా ఫామ్ లో ఉన్నాడు బౌలర్స్ ఫామ్ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉందనుకోండి బ్యాట్స్మెన్స్ అయితే రన్ల మీద రన్లు తెచ్చి పెడుతున్నారు ఇంకా బౌలర్స్ వికెట్ల మీద వికెట్లు లో స్కోర్స్ వస్తే డిఫెండ్ చేసేస్తున్నారు హై స్కోర్స్ వస్తే చేస్ చేసేస్తున్నారు ఇంకా ఫైనల్స్ రోజున స్ట్రాంగెస్ట్ టీమ్ అయిన ఆర్సీబీని ఓడించి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ అందుకే టూ థౌజండ్ సిక్స్టీన్ సీజన్ ఏదైతే ఉందో అది సన్ రైజర్స్ హైదరాబాద్ కి బెస్ట్ సీజన్ తర్వాత ఇయర్ టూ లో కావ్య మరణ్ డాటర్ ఆఫ్ సన్ టీవీ ఓనర్ తిను అవుతుంది ఈ టీం యొక్క సిఇఒ ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిను ఈ టీం కి పోస్టర్ గర్ల్ గానే ఉంది ఇంకా టీం కి సంబంధించిన ప్రతి చిన్న డెసిషన్ నుంచి పెద్ద డెసిషన్ వరకు తినే తీసుకుంటుంది రీసెంట్లీ సౌత్ ఆఫ్రికాలో ఒక టీవంటీ లీగ్ జరిగింది కదా ఇందులో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీనే గెలిచింది ఇంకో విషయం చెప్పన ఇది సెకండ్ కాన్సిక్యూటివ్ విన్ లాస్ట్ టైం లీగ్ లో కూడా సన్ రైజర్సే ఈ కప్ ని కొట్టారు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐపీఎల్ కోసం టీం అయితే ఫుల్ రెడీగా ఉంది ఇంకా పెద్ద పెద్ద ప్లేయర్స్ ని కూడా టీంలోకి తెచ్చుకుంది లైక్ పెట్ కమింగ్స్ ట్రావిస్ హెడ్ ఇంకా హాసరంగా కూడా తెచ్చుకున్నారు ఫైనల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐపీఎల్ లో ఈ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూసే తెలుసుకోవాలి కానీ ఇందాక వీడియోలో ఒక క్వశ్చన్ వదిలేశాను కదా దాన్ని ఎప్పుడు ఆన్సర్ చేస్తానని మీరు వెయిట్ చేస్తూ ఉండొచ్చు ఏంటి నిజంగానే బీసీసీఐ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ డెక్కన్ అడ్ కి పే చేసిందా ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ లో బాంబే హైకోర్టు చెప్తుంది ఏ అమౌంట్ అయితే మేము చెప్పామో ఫోర్ థౌసండ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్ రూపీస్ బీసీసీఐ డెక్కన్ అండ్ కి కట్టాలి అని ఆ అమౌంట్ ఓన్లీ థర్టీ ఫైవ్ క్రోర్సే అని ఒక్క మాటలో చెప్పాలి అంటే బీసీసీఐ ఈ కేసుని గెలిచింది అందుకే కదా అంత పెద్ద అమౌంట్ బీసీసీఐ డెక్కన్ ఛార్జర్స్ ఛార్జర్స్కి ఇవ్వకుండా తప్పించేసుకుంది సో ఫ్రెండ్స్ ఇదే ఆ ఫుల్ స్టోరీ డెక్కన్ ఛార్జర్స్ ఎలా సన్ రైజర్స్ హైదరాబాద్ అయ్యింది అని వీడియోని ఇక్కడ దాకా చూస్తుంటే వీడియోని ఒక లైక్ కూడా చేసేసే ఉంటారో చేయకపోతే ఇప్పుడు చేసేయండి ఇంకా కామెంట్స్లో చెప్పండి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందా సో ఫైనలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూనే ఉండటానికి జాయిన్ అయిపోండి మన ఛానల్తో ఆ బ్లాక్ బటన్న్ని నొక్కేసి